రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా గెలుచుకొని చరిత్రను సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుండలో లోపలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వినూత్నమైనవే కాకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రతి కుటుంబాన్ని సృజించే రకంగా తయారు చేసిన పథకాలైతే విధానాలైతే వాటి ఫలితంగా పంచాయతీల్లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో అదే చరిత్రను ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల ఎన్నికల్లో కూడా దాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశంతో మరింత సమన్వయంతో పార్టీ పని చేయాలని ఒక సందేశం కిందికి తీసుకురావడము అలాగే పార్టీలో శ్రేణుల దగ్గర నుంచి నాయకుల వరకు అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జిల్లాలో రివ్యూ తీసుకున్నాం ఇన్చార్జిగా నేను ఇన్చార్జి మంత్రి గారు ఇక్కడికి వచ్చారు అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు నాయకులు కార్యకర్తలు ఈసారి పార్టీ గుర్తు మీద జరిగే తొలి ఎన్నికలు 2019 జనరల్ ఎన్నికల తర్వాత దీంట్లో నిజమైన పాజిటివ్ ఓటు గతంలో వచ్చిన ఓటు కంటే ఎక్కువ తీసుకొచ్చే లక్ష్యంతో మరింత సమన్వయంతో పనిచేయాలని కృతనిశ్చయంతో అందరూ మళ్ళీ కార్యరంగంలోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఎదుటి పక్షం గురించి మాట్లాడడం ఇప్పుడు అనవసరం మా వరకు మావి చెప్పుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఈ 2 ఏళ్లలో ప్రజల కోసం చేసిన పనులు పేద వర్గాల కోసం అండగా నిలబడిన వైనం వీటన్నిటినీ చాలా ఉండగా ప్రతిపక్షమనో లేని ప్రతిపక్షం గురించి మాట్లాడడం అనవసరం కానీ ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేది గత 2 ఏళ్ల క్రితం వరకు పాలనలో ఉండి అధికారంలో ఉండి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి డస్ట్బిన్లో వేస్తే 23 సీట్లకు కన్ఫైన్ అయిన పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు తనకున్న సహజ లక్షణం కేవలం మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకొని పుకార్లతోనూ అబద్ధాలతోనూ కట్టుకథలతోనూ తనకు తెలిసిన విద్యలు ఏవైతే ఉన్నాయో టక్కుటమార విద్యలు ప్రదర్శించి నాదే పై చేయి అనడానికి ప్రయత్నం పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా చేశారో చూశారు అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి పార్టీకి చిహ్నం లేనప్పుడు అభ్యర్థులు దొరకలేదు ఇప్పుడు పార్టీ గుర్తు మీద మరీ కష్టంగా ఉంది ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ముందే ఒక ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని రాగానే ఎత్తుకొని లేని దీన్ని ఏదో సృష్టించి ఒక ఆందోళనకని బయలుదేరారు అది ఈరోజు తిరుపతిలో దిగినట్టున్నారు అక్కడ పోయి కూర్చొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఈ సందర్భంగా ఒక 2 విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం బహుశా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అందరూ చూస్తూనే ఉన్నారు నామినేషన్లకు నీకు నామినేషన్ వేయడానికి మనిషి దొరకక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో వేయనివ్వలేదనే ఒక కొత్తరాగం అందుకొని అబద్ధపు దీనిలతోనూ పోవడం జరగలేకపోవడంలో చాలా తప్పు బాబు గారు మీరు చేస్తున్నది ఎందుకంటే నిజమైన పార్టీ కార్యకర్త అందులో ఇదే చాలా సీనియర్ మోస్ట్ పార్టీ మేమన్న 10 ఏళ్ళే ఇది మొదలై 40 ఏళ్ల పార్టీ నిజంగా మీ కార్యకర్తలు అందులోనూ కార్యకర్తలే మా బలం అని లేదా కార్యకర్తల యంత్రాంగం కూడా ఉన్న పార్టీ వాళ్ళు నిజంగా నామినేషన్ వేయాలంటే ఎవరైనా ఆపగలరా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలను కానీ లీడర్లను కానీ ఆ పరిస్థితి లేదనేది ఆయనకు తెలుసు మాకు తెలుసు అయితే పార్టీ గుర్తు లేకుండానే స్వీప్ చేసి పడేసిన ఒక పక్క వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ స్వీప్ చేసిన నేపథ్యంలో ఎవరు ముందుకు రావట్లేదు అసలు నామినేషన్ వేయడానికి ఎవరికి ఆసక్తి ఉండదు అంతే తప్ప ఇక్కడ ఎవరో బెదిరించడము బెదిరించాల్సిన అవసరం లేదు మాకేదన్నా ఉంటే మా పార్టీలోనే బలమైన పార్టీ అయినందువల్ల యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నందువల్ల మాలోనే ఏదైనా పోటీలు ఉంటే ఉంటాయి కానీ బయట నుంచి ఎవరు పోటీకి వచ్చే పరిస్థితి లేదు నెగిటివ్ దీంతోనే ఓదంతా మేము అనట్లా పరిస్థితి రాష్ట్రంలో అది ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ప్రజల హృదయాలకు చేరువయ్యారు ఈ నేపథ్యంలో అభ్యర్థులు దొరకకపోతే అది ఎందుకు దొరకలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి
అలాగే ఎట్లా చక్కదిద్దుకోవాలో ఆయన ఆలోచించాలి తప్ప ఇట్లా ఎయిర్పోర్ట్ కూర్చొని డ్రామాలు అందుకు కూడా వాళ్ళ అనుమతి అడిగితే ఇది ఎన్నికల సమయం ఈ సమయంలో క్యాంపెయిన్ చేసుకోండి కానీ ఇట్లా ధర్నాలు నిరసనలు చేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత అలాగే మీకు ఏదైనా కావాలంటే ఎస్సీసీ నుంచి పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ నుంచి అన్న తర్వాత ఆ పని చేయకుండా నేరుగా ఎయిర్పోర్ట్లో వచ్చి కూర్చొని ఆయన అక్కడేదో ఎయిర్పోర్ట్లో కింద కూర్చొని చాలా ఘోరం జరిగిపోతుంది ప్రపంచమంతా ఇవైపు చూడండి అంటే ఆ డ్రామాలకు ఎవరైనా విలువిస్తారా? వాస్తవం ఏదో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకా ఆ రోజు నిజంగా ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇన్సిడెంట్ రెండో ఒకటే కాబట్టి పోల్చుకోవాల్సి వస్తుంది. సమైక్య ఉద్యమంలో భాగంగా ఆ రోజు విశాఖపట్నంలో స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగినగానే క్యాండిల్ ర్యాలీలు ఎవరో జరుపుతుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని దిగగానే నిరంకుశంగా మీరు ఆపారు. ఆ రోజు ఎన్నికలు లేవు, ఇలాంటి పరిస్థితి లేదు, అది దారుణం. ఆ రోజు ఆపింది అది నిజమైన పోరాట స్ఫూర్తితో అక్కడికి వస్తే. పోరాటం కూడా మీ మీద కాదు, కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ కోసం అడగడానికి అక్కడికి వస్తే ఆ రోజు మీరు చేసినది అది రియల్ దాష్టికం లేదా దౌర్జన్యం లేదా అధికార దుర్వినియోగం. ఈరోజు ఒక రీజనబుల్, ఎందుకంటే ప్రశాంత పరిస్థితి లేదు, ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది మొత్తం, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకోకుండా మీరు నేరుగా ఇక్కడికి రావడం అనేది కుదరదు అని ముందే చెప్పిన తర్వాత కూడా వచ్చి నానా యాగీ చేయడం అంటే అది ఇంకా బాధ్యతారహిత స్టేజ్ దాటిపోయింది, చౌకబారుతనం దాటిపోయింది, దిగజారుడుతనం స్టేజ్ దాటిపోయింది. ఇంకా అన్నిటికంటే ఘోరమైన పతనావస్థలో ఆయన ఉన్నాడనేది మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పక తప్పదు. ఇది ఆయన గురించి ప్రస్తావించిన తర్వాత మాకు పోటీ కావాలి, నిజంగా ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి, కానీ మేనిఫెస్టోల పేరుతో అబద్ధాలని తీసి జనం మీద రుద్దకండి. 2014లో ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టో వేశాడు మున్సిపాలిటీని, ఎంతండి 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్ళు అన్నారు. ఆ రోజు గవర్నమెంట్లోకి వచ్చారు, లేదు మళ్ళీ ఇప్పుడు 2-3 రకాల మేనిఫెస్టోలను తీశాడు, 10 సూత్రాలు పంచసూత్రాలని ఏవో రిలీజ్ చేశాడు, తిరుగుతున్నట్టు బయట. దీంట్లో తన పరిధిలో లేనివన్నీ ఇచ్చాడు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఈయనకు ఎక్కువ తెలుసుంటుంది నాకంటే కూడా. గవర్నమెంట్ చేయగలిగినవి అసలు మున్సిపాలిటీ పరిధిలో లేనివి ఈయన గవర్నమెంట్లో రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ 2024లో ఉంటే ఇప్పుడే ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చేసి మీకు ఆస్తి పన్ను తగ్గిస్తా, ఇది చేస్తాను, బకాయిలు రద్దు చేస్తానని ఇచ్చారంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ప్రజలకు ఇవంతా కూడా ఈ చైతన్యం కలగాల్సి ఉంది, ఆ పార్టీ వల్ల నిలదీయాల్సింది. ఎవడన్నా వస్తే ఏంద్ర బాబు నువ్వు ఆ రోజు చేయలేవు, నువ్వు గవర్నమెంట్లోకి వచ్చిన రోజే 5 ఏళ్ళు పాలనలో ఉన్నావు, ఆ తర్వాత ఇప్పుడు నీకు చేయడానికి అవకాశం లేదు, ప్లస్ అది గవర్నమెంట్ చేసే పని మున్సిపాలిటీ చేసేవి కాదు, అయినా అబద్ధాలు చెప్తావా, నిలదీయాల్సిన సమయం ఇది. సో ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎన్నికలంటే నిష్పక్షపాతంగా ఫెయిర్గా జరగాల, దానికి ఏమేమి కావాలనో ప్రతిపక్షం కంటే ముందుగా మాకు మేమే నిబంధనలు పెట్టుకొని గైడ్ లైన్స్ పెట్టుకొని పోతున్నాం. ఈ పరిస్థితిలో ఎక్కడ ఎలాంటి ఇది జరగదు, ప్రశాంతంగా జరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. అండ్ ఈస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఓట్, వీఆర్ గోయింగ్ టు విన్ హ్యాండ్స్ డౌన్, 90% పైగా స్వీప్ చేయడం కోసం అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందుకే వాళ్ళు వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు చిత్తూరు కానీ ఇక్కడ కానీ మా నాయకుడు వచ్చి చేస్తారంటే ఎన్నికల సమయంలో చేయడానికి కోడ్ ఉంది కాబట్టి మీరు చేయడానికి కుదరదు, మేమైతే అలౌ చేయము, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి కావాలంటే, అట్లా చేయాలంటే ఎస్సీసీ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని క్లియర్గా ఇచ్చారు. మీరు పొరపాటున దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ క్లియర్గా చెప్పారు. అయిన తర్వాత కూడా వీళ్ళు వచ్చేసారు, ఎవరైతే ఆ లెటర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ. ఆ పార్టీని నడిపి ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి ఆయనకన్నా కొంచెం ఇంగితం పనిచేయాలి. దిస్ ఈజ్ నాట్ ది టైం అని ఆయనే చెప్పాలి ధర్నాలు చేసే టైం. మూడోది అసలు ఎందుకు చేస్తున్నాడనేది ఇంకా ఘోరం. ఏం దౌర్జన్యాలు జరిగాయో చెప్పాలి, ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయి. బహుశా చరిత్రలో ఇంత ప్రశాంతంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు 13,000 దాంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందే 160 మించి ఇవ్వలేకపోతున్నారు. 13,000 పైన పంచాయతీలు జరిగితే అంత పీస్ఫుల్గా జరిగింది దాని మీద. ఆ రోజు రాద్ధాంతం చేసి ఇప్పుడు అసలు ఏం లేని దాని మీద ఇప్పుడు రాద్ధాంతం, దానికి సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఆయన చేసుకున్న ఫార్మాట్ ఏదైతే ఉందో గాంధీ విగ్రహం దగ్గర ఎన్నికల మోడల్ కోడ్ ఆర్డర్ ఇది ఉన్నప్పుడు
ఆ టైంలో ఎన్నికల కోడ్ను చేయాలనుకున్నాం అదొకటి ఉల్లంఘనే కాకుండా నైతికంగా అన్ని రకాలుగా ఆయన స్థాయికి తగింది పైగా దాని మీద మళ్ళీ నిరసన తెలియజేయడం ఇంకా ఘోరం సహజంగా కుప్పం ఏంది అసలు పార్టీకి చెప్తున్నా కదా అభ్యర్థులు లేరు కుప్పం మొత్తం ఘోరంగా పోయింది దాంతోనే ఆయన తల చేడిందని ఇంతకుముందే చెప్పాము అది కనపడుతుంది ప్రతి దాంట్లో జనం ఏమనుకుంటున్నారో పిల్లలు కూడా నవ్వుతున్నారు అనేది కూడా ఆయన పట్టించుకోవట్లా ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న పరిధిలో ఉన్న తాడిపత్రి రాయదుర్గం కళ్యాణ దుర్గం అనంతపూరు గుంతకల్లు గుత్తి ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ అనంతపురం కార్పొరేషన్ సంబంధించి పెద్దలందరితోనూ శాసనసభ్యులతో మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళతో చర్చించడం జరిగింది వాస పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది దానికి పాటు నియోజకవర్గంలో మేము పార్టీ పరంగా ఇచ్చిన అబ్జర్వర్స్తో పాటు అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని ఎక్కడెక్కడైనా మా పార్టీకి సంబంధించి ఎవరైనా సరే ఒక ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఒక ఎన్నికలు వచ్చినప్పుడు ఒక స్థానానికి ఒకరు పోటీ చేయడం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉండడం అనేది సాహసం వాళ్ళందరినీ సంబంధించపరుచుకుంటూ ఏకతాటిపై వెళ్ళాలనేది పార్టీ తాలూకు నిర్ణయం ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఆ నేపథ్యంలో అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేశాం 199% అన్ని అందరికీ కూడా ఏదో ఒకటో ఆరో ఎక్కడో ఒకటో ఉండిపోతే ఉన్నాయి అవన్నీ కూడా పెద్దల తాలూకు ఆలోచన సమాలోచన తీసుకున్నాం అవి కూడా సాయంత్రం లోపల మేము వెళ్ళి ఇంకా దానికి కూడా అవసరం అనుకుంటే దానికి ఉన్న మెథడ్స్ ప్రకారం ఆలోచనల ప్రకారం చూసుకొని ఏది సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్తామనే విషయాన్ని కూడా పెద్దలకు చెప్పాం సాయంత్రం లోపల ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఇంక్లూడింగ్ అనంతపూర్ పార్లమెంట్ అది కార్పొరేషన్ సంబంధించిన ఇవి కూడా అన్నీ కూడా సాయంత్రం కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అందరికి కూడా చెప్పాం ఎవరైతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామో వాళ్ళందరూ మరి పోటీలో ఉండాలి దయచేసి ఎవరైనా ఉన్నాయి ఒకరు ఉన్నాయి వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పాం తప్పకుండా దానికి అందరూ కూడా అంగీకరిస్తారు ఎందుకంటే పార్టీలో సాహసం ఒకటిసారి ఒక పదం ఒకరికే వస్తుంది ఒకరే పోటీ చేయాలి మిగతా వాళ్ళకి ఇంకొక అవకాశాలు పార్టీలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వంలో ఇస్తామని చెప్పని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అందరూ పెద్దలందరూ కూడా దానికి సహకరించారు చాలా సంతోషం సాయంత్రం కల్లా ఈ లిస్టు కూడా అరేంజ్ చేస్తాం దీని తర్వాత హిందూపూర్ కాన్సెస్ సంబంధించి మరి ఆ సమావేశం కూడా పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తాం దానికి కూడా నిర్ణయం విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇక విషయం పోతే మన రామకృష్ణ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు వాస్తవ రాజకీయ పరిస్థితులన్నీ కూడా చెప్పారు ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా తీర్పుని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అనుభూతులకు వచ్చిందో ఏ మరి ఈ ఎన్నిక మరి పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి అంతకంటే మెన్నగా వస్తుంది అనేది మాకు విశ్వాసం ఉంది ఇదేదో మగపీదు చెప్తున్న మాట లేకపోతే ఎవరి గురించో చెప్తున్న మాట కాదు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో చేస్తున్న సంక్షేమం మనం అందరం చూస్తాం ఉదాహరణకి ఇవాళ 1వ తారీఖు ఇవాళ ఉదయం 5:30కే తలుపు తట్టి ఇంటికి పెన్షన్ ఇచ్చి ఇవాళ చెప్పింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలే కాబట్టి ఇలాంటి వాస్తవికతలు తెలుసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి చేసేది ఏమి లేదు 5 సంవత్సరాలు అద్భుతమైన భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు వాగ్దానాలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు తర్వాత తగదాము అంటూ చేస్తున్నాడు సరే ప్రజలు గుర్తిస్తారు ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటనేది ఆయన చెప్తున్నాడు నేను వచ్చి పని మోస్తే పనులు తగ్గించేస్తానని చెప్పని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒకటే ఒక అడుగుతున్నాను 2018 డిసెంబర్లో ఈ రాష్ట్రంలో నీటి పండింది సుమారు 40% నుంచి 100% పెంచడానికి జీవో ఇచ్చారా లేదా జీవో మరి మీరు అధికారం ఉన్నారు కదా మరి ఆ రోజు మరి ఎందుకు అవి ఇవ్వాల్సి వచ్చింది కారణం ఏంటి చెప్పండి దానికి సమాధానం ఇవాళ ఏదో నేను వస్తే సగం తగ్గించేస్తాను నేను తగ్గించాను లేనిపోయిన మాటలు చెప్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం సామాన్యుల కోసం సామాన్యుల మనుగడ కోసం వారికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చడానికి
వాళ్ళ దేవుని దేవుని ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇంత ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. సుమారు 180% అంటే నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. ఎన్నికల్లో నేను ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భం చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే. ఎందుకు మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన 101 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ అంతకంటే మిన్న ఇచ్చారు. ఎందుకు ఈ 18 ఇప్పుడైనా అంతకుముందు జరిగింది. గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు. ఈసారి ఇచ్చిన ఓటు మొన్న ఇచ్చిన ఓటు ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో ఆ పరిపాలన 20 నెలల కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలోనైతేనే మనకు మంచి జరుగుతూనే అని విశ్వసించి ఆయన ఓటు ఇచ్చి బాధ్యత ఇంకా పెంచారు. రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఉన్నాయో 100% ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇదే ప్రకారం ఇక ముందు కూడా మా ఒక కార్యాచరణగా ఒక దీర్ఘకాలమైన ప్రణాళికతో కావలసిన పట్టణ ప్రాంతానికి కావలసిన పారిశుద్ధ్యం కానీ పట్టణ ప్రాంతానికి కావలసిన మరి నీటి అవసరాలు కానీ పట్టణ ప్రాంతాలకు కావలసిన ఉపాధి అవకాశాలు కానీ పట్టణ ప్రాంతానికి కావలసిన మరి కావలసిన గృహాల కోసం మధ్యతరగతి కావలసిన గృహాల కోసం ఒక స్మార్ట్ సిటీస్ని పట్టణ ప్రాంతాలకు కానీ ఇవన్నిటికీ కూడా ఒకదాటి ఎకదాటికి ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫేస్డ్ మేనర్లో ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుంది చేస్తుంది. ఇది ప్రభుత్వం మాటగా ముఖ్యమంత్రి మాటగా ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట చేస్తాం, ఏ మాట అయితే చేస్తామో అదే మాటను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం కాబట్టి దయతో ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి మళ్ళీ మధ్య వంచడానికి ఇవాళ ముందుకు వస్తున్నాడు. ఈసారి మళ్ళీ మనం విశ్వసించొద్దని మరి ప్రధాని గారిని కోరుకుంటూ మరి ఇవాళ అనంతపురంలో మా పెద్దలందరూ కూడా ఇవాళ కలిసిన ఈ పార్లమెంట్ సంబంధించిన పెద్దలు మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీఎల్సీ కానీ మా ఎంపీ గారు కానీ వాటితో పాటు మా పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా ఇవాళ ఏకదాటిగా ఇవాళ మరి మన పార్టీ తాలూకా మాటని మన ముఖ్యమంత్రి గారి మాటని మాటకు సూచిస్తూ మనం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. సాయంత్రం కాలంలో చేస్తాము, దాన్ని అందరూ కూడా ఆమోదిస్తారని మరి ఆమోదించమని చెప్పాం. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. వాలంటీర్ ఎస్సీసీ ఆంక్షలు ఏంటంటే మేము వాలంటీర్లు వచ్చి ప్రజా సేవ కోసం ఉన్నారు. దయచేసి ఎస్సీసీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయం తీసుకుని మాకు అభ్యంతరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఏ అన్ని అంశాలు అన్ని శాఖలు కూడా పూర్తిగా కూడా ఆయనకు వచ్చి మేము సమర్థిస్తున్నాము, ఆయనకు వచ్చి ఆ సహాయాన్ని అందిస్తున్నాము. మాకు ఎక్కడ భేజాలం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా చేయాలనేదే మా ప్రభుత్వంతో ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకా నిర్ణయం. ఆ ప్రకారం మేము వెళ్తున్నాము. కాబట్టి వాలంటీర్ మీద తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం చేసిన పర్వాలేదు, ఇబ్బంది వస్తామంతా పునఃపరిశీలించాలని మేము ఎస్సీసీని కూడా కోరుతున్నాము. ఈ వాలంటీర్లకు సంబంధించి అదే ఇబ్బందులు కలిగించే యాక్షన్ దాంట్లో ఉంది కాబట్టి ఏదైతే వాళ్ళవన్నీ ఆ ఫోన్ల మీద డిపెండ్ అయింది, డేటా అంతా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు పెన్షన్లు నెక్స్ట్ వాళ్ళ స్కీమ్స్ ప్రజలకు పోవాల్సిన వాటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని మీద అభ్యంతరం చెప్తున్నారు తప్ప యాజ్ ఇట్ ఈస్ మొత్తంగా అంటే అట్లాంటి ఎంప్లాయీస్ అందరు కూడా చేయాల్సి వస్తుంది. ఎంప్లాయీ కూడా ఏదో ఒక రకంగా ఇది చేస్తాడు. రేపు ఓటర్ల దీనికి సంబంధించో లేకపోతే అంగన్వాడీలో లేకపోతే ఆశా వర్కర్లు అందరూ ఉంటారు. ఎలక్షన్ డ్యూటీలో టీచర్లు వస్తారు, ఇంకో వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి పూర్తిగా చేయడం అనేది అసాధ్యం. ఆ ప్రభుత్వ ఉద్యోగుల మీద డిపెండ్ అయ్యి నడుపుతున్నాను కానీ ఎందుకో మరి ఇచ్చారు, ఓకే వీళ్ళు ఓబేయండి. ఓన్లీ థింగ్ మంత్రి గారు చెప్పినట్టు ఏ దీనివల్ల అయితే ప్రజలు ఇబ్బంది పడతారో దానికి ఇబ్బంది పడకుండా చూడండి అనేది చెప్పడం దాని మీదనే కోరుతున్నాను.